హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గలగలా గాయత్రి. అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికే మీకు అందరికీ కృష్ణాష్టమి అయిపోయి ఉంటుంది. మాకు కూడా ఈరోజే, అదే రేపటికి అయిపోతుంది మాకు కూడా. అందుకోసం ఈరోజు నేను కృష్ణుడి కోసం ఒక స్పెషల్ పాయసం, కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో. అటుకుల పాయసమే, అటుకుల పాయసం స్పెషల్ ఏంటి అనుకోవద్దండి. అటుకుల పాయసాన్ని స్పెషల్గా మన స్టైల్లో కొంచెం అన్ని వెరైటీగా మారుస్తుంటాం కదా, అందుకే క్యారెట్ వేసి స్పెషల్గా చేశాను పాయసం. చాలా బాగా వచ్చింది, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకోసం మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. అంటే కృష్ణాష్టమికే చేసుకోవాలని ఏం లేదు, మీకు ఎప్పుడైనా ఫెస్టివల్స్కి చేసుకోవచ్చు, నార్మల్ డేస్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ పాయసం, అది ఎలాగో చూసేయండి. తర్వాత ఈరోజు మేము కృష్ణాష్టమికి మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. తర్వాత పిల్లలందరికీ మా ఆయన భగవద్గీత నేర్పిస్తారు, అదంతా కూడా నేను చిన్న చిన్న బిట్స్ తీశాను. మీ అందరికీ కొంచెం ఏమైనా బోర్ కలిగిస్తే ఏమనుకోవద్దండి. ఈ ఈవెంట్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నానని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఇట్లానే మేము సెలబ్రేట్ చేసుకుంటాము, మేము పిల్లలందరినీ రెడీ చేస్తాము. ఈసారి మా పిల్లల్ని రెడీ చేయలేదు, నేను డెకరేషన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేసరికి, కానీ బాగానే రెడీ అయ్యారులేండి. అవన్నీ కూడా ఫొటోస్ మీకు చూపిస్తాను, నేను డెకరేషన్స్ అన్నీ బాగా చేస్తాను, అవన్నీ కూడా ఫొటోస్ అన్నీ పెడుతున్నాను, అన్నీ చూసి ఎంజాయ్ చేయండి, ఎక్కువ ల్యాగ్ తీసుకోను. మా సెలబ్రేషన్ ఎట్లుంటాయో కూడా మీకు కూడా తెలియాలా అనేసి నేను చూపిస్తున్నాను. అంటే చూసేద్దామా అన్ని. టూ కప్స్ క్యారెట్, వన్ కప్ డ్రై ఫ్రూట్స్, కాల్ కప్పు నెయ్యి, ఇది ఆర్గానిక్ రెడ్ పోహా. మనకు ఇది లేకపోతే నార్మల్ అటుకులు, నార్మల్ అటుకులైనా తీసుకోవచ్చు. ఇది అర్ధ కప్పు తీసుకున్నాను, రెండు కప్పుల క్యారెట్కి అర్ధ కప్పు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని కడిగేసి 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. మరి పేపర్లాగా అయిపోతాయి అనే పని అయితే నానబెట్టాల్సిన పని లేదు, ఓన్లీ కడిగి పెట్టేసుకుంటే చాలు. మరి ఎలాగో పాలల్లో ఉడుకుతుంది కాబట్టి 2 టైమ్స్ కడిగి పెట్టుకుంటే చాలు. 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను. నెక్స్ట్ కాడమం పౌడర్, ఇది 1 పించ్. ఫస్ట్ కడాయి పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఎర్రగా అయిన వెంటనే పక్కకు తీసేద్దాం. ఇదే నెయ్యిలోకి మనం క్యారెట్ వేసేసుకుందాం. ఇప్పుడు వేగిపోయాయి, మనం తీసేసుకుందాం. నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే క్యారెట్ నెయ్యిలో వేగితే బాగుంటుంది అనేసి. మీ ఇష్టం, మీకు మరి నెయ్యి ఎక్కువ వద్దు అనే పని అయితే మీరు తగ్గించుకోండి. నేను షుగర్ బదులు కండెన్సెడ్ మిల్క్ వేస్తున్నాను, మీరు దీని బదులు షుగర్ వేసుకోవచ్చు. 1 కప్ వేసుకుంటే చాలు, నేను ఇది వేస్తున్నాను. లేదంటే మనం బెల్లం పాకమైనా కూడా వేసుకోవచ్చు, ఎలాగో బెల్లం పాకం ఏమైనా మీరు చేసి పెట్టుకొని ఉంటే అది 1 కప్ వేసేసినా చాలు. చూడండి, నెయ్యిలోనే బాగా వేగిపోతుంది. ఇప్పుడే అటుకులు కూడా వేసేసి కొంచెం వేయించుకుందాం. నేను కూడా అటుకుల్ని నానబెట్టలేదు, ఫుల్ 2-3 టైమ్స్ కడిగేశాను. నేను ఎప్పుడు కృష్ణాష్టమికి అటుకుల పాయసం చేస్తాను, కానీ ఈసారి క్యారెట్ పాయసము నేను చేసింటే చాలా బాగా వచ్చింది. అందుకే క్యారెట్ పాయసంకి అటుకులు వేసి చూద్దాము అనేసి నేను ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే మీరు క్యారెట్తో చేస్తే చాలా బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు పాలు వేసేసుకుందాం. మీరు చూసుకోండి, పాలు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మరీ నీళ్ళగా కాదు, చిక్కగా కాదు, కొంచెం మీడియంగా పాయసం లాగా దీనికి వస్తే చాలు. ఇప్పుడు కొంచెంసేపు బాగా ఉడికిద్దాము, తర్వాత స్వీట్ వేసేసుకుందాం. కొంచెం చిక్కగా అనిపిస్తే 1/4 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇవి పాలు వాడిందే, కాసేపు ఉడికితే అయిపోతుంది. ఇప్పుడు చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకొని ఇంకొంచెంసేపు ఉడికించుకుందాం. ఇది ఏదో కాదు, మిల్క్ మేడే అండి. కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ అంటారు అక్కడ. నాకు ఇది ఫుల్ పట్టదు, 1/2 వేస్తున్నాను అంతే, ఎందుకంటే క్యారెటే ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా. ఇది ఎందుకోసం వేస్తున్నానంటే బాగా చిక్కగా వస్తుంది, పాల కంటెంట్ అంతా కూడా బాగుంటుంది కదా, అందుకోసం వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది, చూడండి కలరు. ఇప్పుడు కాడమన్ పౌడర్ వేసుకుందాం.
చూడండి బాగా ఉడుకుతోంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం తేండి చాలా ఈజీ మీరు కూడా చేసుకోండి నార్మల్ గా ఎప్పుడన్నా క్యారెట్ పాయసము చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ లేదు అనంటే ఇప్పుడు కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి మనం అటుకులేసి ఈ పాయసం కూడా చేసుకోవచ్చు చూడండి క్యారెట్ అటుకుల పాయసం రెడీ అయిపోయింది మీరు ఇది వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత చల్లగా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి థాంక్యూ కృష్ణని వేగనే బారో చూడండి మా ఇంటి కృష్ణుడు ఎలా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు కదా చూడండి గోవు గోమాత అంతా ఎలా ఉంది చూడండి వెన్న పెట్టాము చూడండి నెమళ్ళన్నీ వచ్చి నాట్యం చేస్తున్నట్టు ఇవన్నీ కూడా నేను బెంగళూరులో తెచ్చుకుంటానన్నమాట తీసుకొని వస్తాము నాకు చాలా ఇష్టము డెకరేషన్స్ అంటే చూడండి మీ అందరికీ నచ్చిందా ఈ డెకరేషన్స్ అన్నీ నచ్చితే నాకు కామెంట్ చేయండి కృష్ణాష్టమికి నాకు ఇలా అంతా చేసేదని అంటే చాలా ఇష్టము అందుకోసం ఇవి స్వీటు స్వీట్లో వేసినవి పాలకాయ ఇవి కారం పాలకాయలు అంటారు ఈ పాలకాయలు కంపల్సరీ అంట దేవుడికి చాలా ఇష్టం అంట అటుకులు అయితే ఇంకా అటుకులు తెలుసు కదా కుచేలుడు కృష్ణుడికి అటుకులు ఇచ్చినట్టు ఎవరన్నా కానీ ఈరోజు మన ఇంటికి వస్తే నైవేద్యం అనేది అటుకులే ఇవ్వాలి అందుకోసం ఈ అటుకులతో అన్ని రకాలు పులుసు అటుకులు పెరుగు అటుకులు కారం అటుకులు తీపి అటుకులు తర్వాత క్యారెట్ అటుకుల పాయసము తర్వాత ఇవి లడ్లు ఇవి నేను జొన్నపిండి డ్రై ఫ్రూట్సు అన్నీ వేసేసి అటుకులు వేసి లడ్డు చేశానన్నమాట తర్వాత అవి అదే ఆ పాలకాయలు చేశాం కదా అదే పిండితోనే నిప్పట్లు కూడా చేసేసాను పాలు పెరుగు అవన్నీ నైవేద్యం పెట్టాము అంతే కృష్ణాష్టమి అంటే కృష్ణుని పండుగ ఒకటే కాదండి సెలబ్రేషన్స్ కూడా ఎందుకంటే మా సెలబ్రేషన్స్ చాలా జోరుగా ఉంటాయి అవే నేను మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ పాపం అందరూ చాలా ఓపిక్గా వాళ్ళ పిల్లల్ని అంతా కూడా కృష్ణాష్టమికి బాగా రెడీ చేస్తారు మా పిల్లలకి కొంచెం తక్కువ రెడీ చేశాను అందుకే ఓల్డ్ పిక్స్ వాడి చిన్నప్పుడు పిక్స్ రెండు అట్లా వేశాను చాలా పని ఉంటుంది అందుకోసం నేను చాలా తక్కువ చేశాను డెకరేషన్స్ కూడా చెప్పాలంటే ఇంకా దీనికి డబల్ చేస్తాను కానీ అన్నీ చేసుకోవాలి కాబట్టి నాకు ఇప్పుడు మాటల్లోనే మీకు తెలిసిపోతుంది ఎంత అలసిపోయినానో చాలా అలసట అయిపోయింది నాకు ఇంకా నిదానంగా మన జర్నీ చాలా ఉంటుంది కాబట్టి అన్నీ షేర్ చేసుకుంటాను నిదానంగా ఇప్పుడు మీరు ఈ పిక్స్ అన్నిటినీ చూసేయండి ఎంజాయ్ చేయండి అంతా మా ఫ్రెండ్స్ పిల్లలంతా ఉన్నారు నిదానంగా ఇంకోసారి వాళ్ళు ఎవరెవరు అనేది నేను మెన్షన్ చేస్తాను ఇప్పుడు ఓన్లీ చూసేయండి పిక్స్ అన్నీ మీ అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి మా కృష్ణుణ్ణి మేము ఎలా అలంకరించామో అన్నీ చూశారు కదా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్